Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppam Mangalagiri kaakunda Chandrababu Lokesh Chiro Vakati. తెలుగుదేశం పార్టీలో ఎన్నికల వేడి స్టార్ట్ అయిపోయింది. రెండేళ్ల వ్యవధిలో ఎన్నికలు ఉన్నా తెల్లారులేస్తే చాలు. చాలామంది ఆశావాహులు టీడీపీ తమ్ముళ్లు అధినాయకుల చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ కొరకు గట్టి హామీ పొందాలని చూస్తున్నారు. దానికి తోడు ఏ మీటింగ్లో మాట్లాడినా చంద్రబాబు ఎన్నికలు తొందరలోనే ఉన్నాయని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సందడైతే టీడీపీలో స్టార్ట్ అయిపోయింది. ఇదిలా ఉండగా టీడీపీలో ఇప్పుడు బాబులిద్దరి గురించి కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అధినేత చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దాని మీద కూడా కొత్త ఆలోచనలు సాగుతున్నాయి. కుప్పం అన్నది చంద్రబాబుకు పర్మనెంట్ సీటు. ఆయన అక్కడి నుంచి 1989 పోటీ మొదలుపెట్టి ఇప్పటికే 7 సార్లు గెలిచారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడ నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. అయితే ఈసారి చంద్రబాబు 2వ సీటు మీద కూడా చూపు సారించారని అంటున్నారు. ఈ 2వ సీటు ఉత్తర కోస్తా జిల్లాలలో ఏదో ఒకటి ఉండొచ్చని అంటున్నారు. మరి చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తూ 2వ దాని మీద ఎందుకు చూపు అంటే కుప్పంలో డౌట్ లేకపోయినా టఫ్ ఫైట్ సాగుతుంది అన్న చర్చ అయితే ఉంది. అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుని కుమారుడు వైసీపీ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు. దాంతో వైసీపీ ఫుల్ ఫోకస్ పెడుతుంది. ఇక మెజారిటీ తగ్గించినా కూడా గెలుపు అన్నది చంద్రబాబుకే సొంతమవుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది జరిగినా కూడా చంద్రబాబు 2వ సీట్లో కూడా పోటీ చేయడం ద్వారా సేఫ్ జోన్లో ఉండేలా చూసుకుంటారని అంటున్నారు. అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో తాను స్వయంగా బరిలోకి దిగడం ద్వారా పార్టీకి బలమైన ఊపు తీసుకురావచ్చు అన్న వ్యూహాన్ని అమలు చేస్తారని అంటున్నారు. దాంతో సరైన సీటు కోసం అన్వేషణ సాగుతోందని ప్రచారం సాగుతోంది. ఇక చిన్నబాబు లోకేష్ కూడా 2 అంటున్నారట. ఆయన మంగళగిరి నుంచి పోటీ చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయితే మంగళగిరితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో చిట్ట చివరి సీటుగా ఉన్న ఇచ్చాపురం నుంచి బరిలో ఉంటారని తెలుస్తోంది. ఇచ్చాపురంలో టీడీపీకి మంచి బలం ఉంది. ఎక్కువసార్లు అక్కడ పార్టీ గెలిచింది. అక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి ఎంవి కృష్ణారావు 4 సార్లు గెలిచారు. దాంతోపాటు పార్టీ పెట్టాక ఇప్పటికి 9 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి 2004లో కాంగ్రెస్ తప్ప మిగిలిన అన్ని సార్లు టీడీపీ గెలుచుకుంది. అలా టీడీపీకి కంచుకోట. 2019 ఎన్నికలలో జగన్ వేవ్లో కూడా బెందాళం అశోక్ గెలిచారు. ఆ మధ్య రాజాం టూర్కి లోకేష్ వచ్చినప్పుడు ఇచ్చాపురంలో ఆయన పోటీ చేయాలని కేడర్ కోరినట్లుగా తెలుస్తోంది. లోకేష్ పోటీలో ఉంటే ఉత్తరాంధ్ర జిల్లాలు మొత్తం టర్న్ అవుతాయని టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఇక్కడ ఉన్న మొత్తం 34 సీట్లలో మెజారిటీ గెలుచుకుంటే రేపటి రోజున సర్కారు ఏర్పాటు చేయడం సులువు అవుతుంది అంటున్నారు. మొత్తానికి చూస్తే పెదబాబు చిన్నబాబు ఇప్పుడు ఒకటి కాదు 2 అంటున్నారు. మరి అది ఉత్తుత్తి ప్రచారంగానే మిగిలిపోతుందా లేక నిజం చేస్తారా అంటే వేచి చూడాల్సిందే.